హే గైస్, వెల్కమ్ టు ది ఛానల్. సో మనకి ఫైనలీ టీఎస్పీసీ 2024 ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అయిపోయింది ఆఫీషియల్ వెబ్సైట్లో. అండ్ చాలామంది వచ్చేసి డౌట్స్ అడుగుతున్నారు, అన్న మనం ఎంత ఫీ అనేది పే చేయాలని చెప్పేసి. సో దాని రిగార్డింగ్ అయితే వీడియో చేస్తున్నాను గైస్. నేను ఆల్రెడీ ఈ మన అలాట్మెంట్ లెటర్ ఎట్లా చూసుకోవాలని చెప్పేసి నేను వీడియో చేసిన. సో అదైతే మన యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు అక్కడి నుంచి అయితే చూసుకోండి. అండ్ ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే నేను రెండు ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, సో దాట్ మీకు అర్థమవుతుంది మీరు ఎంత ఫీ అనేది పే చేయాలని చెప్పేసి. సో గైస్ వీడియోని అయితే ఎందుకు వాడుకు చూడండి, సో దాట్ యు కెన్ గెట్ అన్ ఓవరాల్ ఐడియా రిగార్డింగ్ ది పేమెంట్ సెక్షన్. అండ్ గైస్ ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ గివ్ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మన ఛానల్ అయ్యే నియర్బై అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ మనం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఇప్పుడు చూసేద్దాం. అంటే అక్కడ చూపించిన లైక్ ఫీ డీటెయిల్స్ ఉంటుంది కదా అలాట్మెంట్ లెటర్లో, సో అవి వచ్చేసి మనం ఎంత అనేది పే చేయాలి చెప్పేసి. సో గైస్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేనైతే ఒక క్యాండిడేట్ ని అడిగిన ఫీ డీటెయిల్స్ వాళ్ళ అలాట్మెంట్ లెటర్ నుంచి. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫీజ్ డీటెయిల్ కింద, అవి చూడొచ్చు మీరు. కోర్స్ ఫీ రూపీస్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి ట్యూషన్ ఫీ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ గ్రీన్ ఫండ్ వచ్చేసి 100 రూపీస్. అండ్ స్పెషల్లీ ఇక్కడ మన క్యాండిడేట్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ కి అయితే గవర్నమెంట్ జాబ్ ఉందంట, సో ఈ క్యాండిడేట్ కి వచ్చేసి ఫీజ్ రీఎంబర్స్మెంట్ కి అయితే ఎలిజిబుల్ కాదు. కాబట్టి ఈ క్యాండిడేట్ వచ్చేసి మొత్తం ఫీ అయితే పే చేయాలి. సో ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ 2B పేడ్ రూపీస్ 35,100. సో ఇక్కడ ట్యూషన్ ఫీ ప్లస్ గ్రీన్ ఫీ కలిపితే 35,100 అయితే చూపిస్తుంది కదా. సో ఈ మొత్తం అమౌంట్ అనేది మనం పే చేయాలన్నమాట ఈ క్యాండిడేట్ వచ్చేసి. సో మనకి ఇక్కడ పింక్ కలర్లో కనబడుతున్న అమౌంట్ అయితే మనం పే చేయాల్సింది ఉంటుంది. సో గైస్ ఇదే ఫీజ్ డీటెయిల్స్. చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు, సో మనం ఇళ్ళకెళ్ళి ఏది పే చేయాలి, 35,100 అని చెప్పేసి. సో అవన్నీ కాదు, లాస్ట్లో పింక్ కలర్లో చూపిస్తుంది కదా టోటల్ అమౌంట్ టు బి పేడ్ రూపీస్ అని చెప్పేసి. సో అదైతే మీరు పే చేయాలి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. అక్కడైతే మన లైక్ క్యాండిడేట్కి వచ్చేసి ఫీజ్ ఎంబెజ్మెంట్కి ఎలిజిబుల్ అండ్ వాళ్ళు వచ్చేసి ఏం చేశారని చెప్పేసి. అండ్ గైస్ ఇది వచ్చేసి మనకి క్యాండిడేట్ టు ఫీ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ నేను 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నా, సో దాట్ మీకు అర్థమవుతుంది అని చెప్పేసి. అండ్ నేను వచ్చేసి ఈ క్యాండిడేట్స్ ఇద్దరికి అయితే థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా, బికాస్ వీళ్ళు వచ్చేసి నాకైతే రిసోర్స్ ప్రొవైడ్ చేశారు ఈ వీడియో చేసినందుకు. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి. సో గైస్ ఇది చూడొచ్చు, మనకి వచ్చేసి ఇది ఒక క్యాండిడేట్ 2 అనమాట. అండ్ వీళ్ళు వచ్చేసి ఫుల్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కి అయితే ఎలిజిబుల్. అండ్ యాక్చువల్లీ మనకి ఇక్కడ 28,500 అయితే ఉంది కాబట్టి ఇది మనకి ఫుల్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ అయితే వస్తుంది ఫ్రమ్ గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ అది కట్ అయింది. చూడొచ్చు మనకి కోర్స్ ఫీ రూపీస్ 28,500. సో ఇక్కడ ట్యూషన్ ఫీ కాలేజ్ది వచ్చేసి 28,500 ఉంది అండ్ గ్రీన్ ఫండ్ వచ్చేసి 100 రూపీస్ ఉంది. సో మనకి ఇక్కడ ఫుల్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది కట్ అయింది, అంటే ట్యూషన్ ఫీ అనేది మొత్తం కట్ అయింది కాబట్టి ఓన్లీ గ్రీన్ ఫండ్ అనేది ఇక్కడ 100 రూపీస్ పే చేయాలి. సో అదే మనకు లాస్ట్ కి చూపిస్తుంది టోటల్ అమౌంట్ టు బి పేడ్ రూపీస్ 100 అని చెప్పేసి. సో కాబట్టి గైస్ మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ పింక్ కలర్లో వచ్చే అమౌంట్ ఉంది కదా అదే మీరు పే చేయాలి ప్రస్తుతం అయితే ఫర్ ది డౌన్లోడ్ ఆఫ్ ది ఫీ రిసిప్ట్ అండ్ చలాన్ అనమాట గైస్. సో ఇదే మీకు ఈ 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అయితే అర్థమైపోతుందని అనుకుంటున్నాను గైస్. చాలా మంది అయితే కమెంట్ చేశారు కాబట్టి మళ్ళీ నేను వెంటనే ఈ వీడియో అయితే రికార్డ్ చేసి అయితే అప్లోడ్ చేసిన. సో ఈ ఎఫర్ట్ కి అయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ ఐఎన్ నియర్ బై. సో ఇంకో వీడియో అయితే కలుసుకుందాం విత్ న్యూ కాన్సెప్ట్. సో అప్పటి వరకు అందరికీ బై ఆస్పిరెంట్స్.